ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు ఊరూరా యువ బేడీలంటూ తిరిగి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు వైజాగ్ లో, గుంటూరులో, తిరుపతిలో జాబ్ మేళాలు అంటూ అంగరంగ వైభవంగా ఫ్లెక్సీలు వేయించుకుని పెద్ద ఎత్తున పెట్టడం జరుగుతూ ఉంది. రేపు గుంటూరులో రాఘవ యూనివర్సిటీలో జరుగుతూ ఉంది. అయ్యా, మేము అడుగుతున్న ఒకటే, మీరు ప్రైవేట్ ఉద్యోగాలు కాదు ఇవ్వాల్సింది, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలా? మీరు ఇస్తామన్న 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేయాలా? లేని పక్షంలో యువతలో, నిరుద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడి గౌరవప్రదమైన చదువులు చదువుకుని యువత పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోతా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ఉన్నత చదువులు చదువుకొని గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసుకోవాల్సిన యువత, ఈరోజు మీరిస్తున్న సెక్యూరిటీ ఉద్యోగాలు, గ్రామ వారంటీ ఉద్యోగాలు, అలాగే ఇక్కడ చూసుకుంటా ఉంటే అటెండర్ ఉద్యోగాలు, పీన్ ఉద్యోగాలు విజయవాడలో ఇచ్చారు. 92,000 మంది ఉద్యోగాలకు అప్లై చేస్తే మీరు ఇచ్చే చేతులు దులిపేది కేవలం 10,000-20,000. అది కూడా ఏం ఉద్యోగాలు అంటే ప్రైవేట్ ఉద్యోగాలు. గత ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే మంగళగిరిలో ఇదే గడ్డ మీద ఎన్ని వందల కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని వేల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇదే నాగార్జున విశ్వవిద్యాలయాన్ని చదువుకున్న, ఇదే నాగార్జున విశ్వవిద్యాలయం వెనకాల ఉన్న ఐటీ టవర్స్ ఉన్నాయి, ఈరోజు ఖాళీగా బోసిపోయి ఉన్నాయి. అదే కనుక ఇక్కడ ఐటీ కంపెనీలు ఉండుంటే ఇక్కడ సాఫ్ట్వేర్ హబ్ డెవలప్ అయ్యే హైదరాబాద్ లాగా మరో సైబరాబాద్ ఈ మంగళగిరి ప్రాంతంలో ఉండేది, కానీ ఈ రోజు ఆ అవకాశం లేకుండా పోయింది. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, విజయసాయిరెడ్డి గారు ఇక్కడ జాబ్ మేళా పేరుతో పెట్టారు. మేము అడుగుతుంది ఏంటంటే, అయ్యా విజయసాయిరెడ్డి గారు, మీరు ఇస్తామన్న 2,30,000 ఉద్యోగాలు ఇవ్వాలా? ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వాలా? ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు. ఈరోజు మీరు కేవలం 50,000 ఉద్యోగాలు ఉన్నాయని మొన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, మరి ఆ రోజు 2,30,000 ఉద్యోగాలు ఎందుకు చెప్పారు మీరు? దీనికి మీరే సమాధానం చెప్పాలా? పెద్ద ఎత్తున రేపు కనుక మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగండి సార్, మాట్లాడండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో భద్రతా భావాన్ని కల్పించాలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, మహిళలకు రక్షణ లేదు, దళితులకు భద్రత లేదు. చివరికి మిగిలింది ఏంటంటే ఈ మటన్ కొట్టే ఉద్యోగాలా? మాకు కావాల్సింది మటన్ కొట్టే ఉద్యోగాలు కాదు, మల్టీనేషనల్ ఉద్యోగాలు కావాలా? మటన్ కొట్టే ఉద్యోగాలు వద్దు, ఈ ఫిష్ మార్ట్లు మాకు వద్దు. ఉన్నత ఉద్యోగాలు చదువుకున్న యువత ఈ రోజు చేపల ఉద్యోగాలు, రొయ్యలు అమ్ముకుంటారు, మటన్ అమ్ముకుంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతల భద్రతా భావాన్ని కల్పించాలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, మహిళలకు రక్షణ లేదు, దళితులకు భద్రత లేదు. చివరికి మిగిలింది ఏంటంటే ఈ మటన్ కొట్టే ఉద్యోగాలా? మాకు కావాల్సింది మటన్ కొట్టే ఉద్యోగాలు కాదు, మల్టీనేషనల్ ఉద్యోగాలు కావాలా? మటన్ కొట్టే ఉద్యోగాలు వద్దు, ఈ ఫిష్ మార్ట్లు మాకు వద్దు. ఉన్నత ఉద్యోగాలు చదువుకున్న యువత ఈ రోజు చేపల ఉద్యోగాలు, రొయ్యలు అమ్ముకుంటారు, మటన్ అమ్ముకుంటారా? జగన్ వెంటనే.